జగిత్యాలకు చెందిన మహేందర్ రవితేజలు ఒకే అమ్మాయిని ప్రేమించి గొడవపడి నిప్పంటించుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన డీఎస్పీ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విడుదలైన RX 100 సినిమా స్ఫూర్తితోనే వీరిద్దరూ చనిపోయారని చెప్పారు. వారివి హత్యలు కాదని ఆత్మహత్యలని చెప్పారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, వాట్సాప్ చాటింగ్ కాల్ డేటాను సేకరిస్తున్నామని తెలిపారు. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తుండటంతో ఈ విషయంలో తరచూ గొడవ పడుతూ ఉండేవారు. నిన్న మరో స్నేహితుడితో కలిసి పట్టణంలోని మిషన్ కాంపౌండ్లో మద్యం సేవించి తాగిన మైకంలో ఇద్దరు గొడవ పడ్డారు. వివాదం ముదరడంతో ఇద్దరు ఒకరిపై మరొకరు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవితేజ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.